एबी मित्रुलारा एवरैते ना तेलंगाणा यूट्यूब चैनल चूस्तुन्नारो वाळ्ळंदरू लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी। अयिते मनमु गत कोन्नि रोजुल नुंडि विविध पार्टी नायकुलु वच्चि मनकु एन्नो वाग्दानालु हामीलु इव्वडं जरिगिंदि वाटिनि नेरवेरुस्तामु केवलं मी ओटु वेसि मनल्नि मी प्रतिनिधिगा एन्नुकुंटे मीकु कावाल्सिनटुवंटि వాగ్దానాలు అన్నిటి నెరవేరుస్తామని మన వివిధ పార్టీ నాయకులు గత ఒక నెల రోజుల నుండి అనుకుంటా మనకు వివిధ రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది। సరే వారి పని వారు ఊరంగా చేసుకోవడం జరిగింది। అదే మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊటంగా ఓటు పైన ఎంతగానో అవర్నెస్ కూడా కల్పించడం జరిగింది। ఎలాంటి ప్రలోభాలకు లొంగకుంటా అయితే మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఓటు హక్కు రావడం కోసము ఎంతో మంది వీరోచిత పోరాటాల ఫలితం వలనే ఈ రోజు మనకు ఓటు హక్కు రావడం జరిగింది। మిత్రులారా 1991 92 రౌండ్ టేబుల్ సమావేశంలో కేవలం కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తాను। ఒకరేమో డిగ్రీ పట్ట ఉన్న వ్యక్తికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలని ఒకరు చెప్పారు। ఒకరేమో కేవలం 5 ఎకరాల కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో భూస్వాములు వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించాలంటని మరొకరు చెప్పారు। మరొకరు ఎవరు చెప్పారంటే వారసత్వం అంటే రాజులు ఉంటారు కదా వాళ్ళ రాజుల యొక్క వారసత్వం నుంచి వచ్చిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలని మరొకరు చెప్పారు। అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు రావాలంటని ఈ మహనీయుడు చేసిన ఫలితం వలనే మనం ఈ రోజు మనం ఓటు హక్కు తోటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పరుస్తున్నాము। మిత్రులారా ఈ రోజు మనం ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు ఎన్నో వివిధ మాటలు చెప్పాము కాబట్టి చెప్పారు। అయితే ఈ రోజు మంచి స్థల స్నానం చేసుకొని ఉదయం పూట మీ మనసుకు ఏ నాయకుడైతే మాకి నాయకుడు మంచి ఫలితాలు చేస్తాడని మీ మనసుకు అనిపిస్తారో ఆ నాయకుణ్ణి మీ ఓటు తోటి మీ చిర చుక్క తోటి ప్రజాస్వామ్యంలో మీ కోసము మా నాయకుడని ఓటు అనే ఆయుధం తోటి ఎన్నుకోండి। మిత్రులారా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పార్టీకి నేను ఓటు వేయమని నేను చెప్తలేను। మీకు ఏ నాయకుడైతే నచ్చుతారో వారికి మాత్రమే ఓటు వేయండి। మిత్రులారా ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా మరి ఒకసారి చెప్తున్నాను మహనీయులను స్మరించుకొని ఓటుకు రావడానికి చేసినటువంటి గొప్ప త్యాగ ఫలితమే ఈరోజు మనము మన ఉన్నటువంటి ఓటుతోటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకుంటున్నాం। సోదరులారా మహనీయులను స్మరించుకొని ఏ నాయకుడైతే ప్రజా సంక్షేమం కోసము ఆరు బాటలు కష్టపడతారో ఆ నాయకునికి మీ ఓటు ధార వేసి ఓటును వినియోగించుకోండి। ఇంకొక విషయం గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఓటు హక్కును కూడంగా మరింత పెంచండి। ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడంగా సద్వినియోగంగా చేసుకొని విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ఓటు పర్సంటేజ్ను కూడంగా పెంచుదామంటని కోరుకుంటున్నాను। మిత్రులారా మరిన్ని అంశాలపైన మీ ముందు ఉంటాను, అప్పటి వరకు చూసినే ఉండండి। నేను మీ సుకుమార్, నా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోదరులారా। థ్యాంక్ యూ।